నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి జనవరిలో మాస శివరాత్రి ఉంటుంది అలానే రథం అని కూడా అంటూ ఉంటారు కదా అసలు ఈరోజు మనం ఏ విధంగా పూజ చేస్తే మంచిది అసలు ఈ మాస శివరాత్రి రోజు చాలా మంచి ప్రశ్న వేశారు ఈశ్వర ఆరాధన మాస శివరాత్రికి చాలా చాలా పవిత్రంగా ఆరాధించాల్సింది శివుణ్ణి అలాంటి శివుణ్ణి ఒక స్తోత్రం చేసుకొని మొదలు పెడదాం మరి ఓకే విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సుధాశివ శరణం భవభూతీస కరుణాకర శంకర శివ సింభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అలా శివుణ్ణి మనం పూజించడానికి ప్రతి మాసంలోని అస్సలు ఈ మాసం ఏమిటి మాసాన మార్గశీర్షోహం అని శివకేశవుల ఆరాధనకి శ్రేష్టమైనటువంటి మాసం ఇది అలాంటిది మాస శివరాత్రి వచ్చింది మాసంలో ముఖ్యమైనటువంటి అంటే ఏమిటి వ్రతం అన్నారు కదా మీరు ఆ ప్రదోష వ్రతం సాయంకాల సమయంలో చేసుకోవాల్సింది అయితే ఏమిటంటే ఈ మాస శివరాత్రి వచ్చినప్పుడు ఉదయం పూట కొన్ని గడియలన్నా త్రయోదశి ఉండి తర్వాత చతుర్దశి వచ్చేది మాస శివరాత్రి అవుతుంది అంటే ఇరవై ఎనిమిది రోజులకు ఒక్కసారి వస్తూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ శివారాధన చేసుకుంటే ఏమొస్తుంది అసలు ఈ శివుడిని ఎందుకు పూజించాలి అసలు ఈ శివుల్లో ఉండేటటువంటి విశిష్టత ఏంటి ఇలాంటివన్నీ కూడా మీ ముఖ్యంగా మీ యూత్కి ఎన్నో రకాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఈశ్వర ఆరాధన ఎప్పుడు నమ్మ చాలా శ్రేష్టమైనది భస్మభూషి సాయి చంద్రశేఖరా అంటూ ఉంటాం అలాగే చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 దక్షమాం అని చంద్రుడితో కూడినటువంటి ఆ శేఖరుణ్ణి పిలుస్తాం ఆ శేఖరుడెవరు అంటే సోమనాథుడైనటువంటి సోమేశ్వరుడు అలాంటి సోమనాథ సోమేశ్వర ఈశ్వర ఆరాధనకి ముఖ్యంగా చంద్రుడు దేనికి కారణం ఈ మాస శివరాత్రి రోజు ఎవరికైనా మానసికంగా శారీరకంగా అనారోగ్య పరిస్థితులు ఏమైనా అల్లకల్లోలారో టెన్షన్స్ కష్టాలు నష్టాలు ధనాన్ని కోల్పోవడం లేకపోతే భార్యాభర్తల మధ్య వియోగం ఇలా ఏ విధమైనటువంటి లేమి అనేది ఉందో అంటే వ్యాపారంలో నష్టపోవడం సంతానం కూడా లేకపోవడం నిస్సంతులుగా ఉండిపోవడం ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మాస శివరాత్రి నెలకొక్కసారి ప్రదోష వ్రతం చేసుకుంటే నాకు ఇంకా తిరుగులేనటువంటి శుభకరుడు మంగళకరుడు అయినటువంటి త్రిధళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకభిల్వం శివార్పణం ఆ విధంగా మనం ఎప్పుడైతే బిల్వ పత్రాన్ని తెచ్చి మారాయడు ఆకుల్ని మూడు ఆకులతో ఉంటాయి కదా ఆ త్రిదళాలతో ఆయనకు దగ్గర పెట్టి చక్కగా నీరు తీసుకొచ్చి గంగాయన మహాన గంగాధరుణ్ణి గంగని తొలుచుతూ మీరు మామూలుగా మన ఇంట్లో నీళ్ళు వేసినా కూడా గంగా జలంగా మారి ఆ యొక్క గంగాధరుడు మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో కాదు ఏ మాసంలో అయినా సరే ఉత్తమోత్తమైన వ్రతమే ప్రదోష వ్రతం అంతటి ఉత్తమమైనటువంటి ఈ మాస శివరాత్రి వ్రతాన్ని మనం ఆచరించడానికి సాయంకాలం పూటే ఎంచుకున్నాం అంటే ప్రొద్దుడి నుంచి మరి చక్కగా సుష్టిగా భోంచేసి హాయిగా నడుము వాల్చి లేచి మరి చేయొచ్చా తప్పు తప్పు ప్రొద్దుడి నుంచి కూడా మీరు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో శివాయ శివాయ నమ ఓం అని శివారాధనలో ఉంటూ శివుడు గురించి మాట్లాడుకుంటూ శివతత్వాన్ని మీరు ఎప్పుడు కూడా లయం అవుతూ శివతత్వంతో మీరున్నట్లయితే ప్రొద్దుట బ్రహ్మేమహూర్త వేళ దగ్గర నుంచి చక్కగా స్నానం చేసుకొని మనము సాయంకాలానికి కావలసిన గన్నేరు పూలు అదేవిధంగా జాజులు మల్లెలు తెల్లటి పూలు ఏమైనా సరే ఓకే అదేవిధంగా చక్కగా పత్రి మారేడు పత్రి అంటే గంగాజలం తర్వాత మనకు తెలుసు కదా ఏ విధంగానే మనం ఏ అభిషేకం దేంతో చేస్తాం చెప్పండి పాలు చక్కెర పెరుగు పెరుగు కదా తర్వాత ఆవు నెయ్యి కూడా ఆవు ఎప్పుడు కూడా గోమాత చాలా శ్రేష్టమైంది కదా గోవుకు సంబంధించినటువంటి ఆవునయ్య ఆ తర్వాత గోవుకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా గోవు యొక్క దది అంటే పెరుగు చక్కగా తేనె ఇప్పుడు గొంతు బాగుండాలంటే ఏం చేయాలి ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేశారేమో అదిగో పలానా సింగరు అసలు పాడుతుంటే ఇహా మనం అసలు వినడానికి సరిపోవడం లేదు ఆ పిల్లాడెవరో లేకపోతే ఆ పెద్ద ఆయన ఎవరో ఎక్కడో పుట్టుంటాడు కానీ తేనెతో అభిషేకం చేస్తుంటాడు అనేసి మన వాళ్ళు అంటూ ఉంటారు కదా అదంతా కూడా నిజమమ్మ ఈశ్వరుడు జ్ఞానప్రదాత ఈశ్వరుడు విద్యాప్రదాత ఈశ్వరుడు అన్యోన్య దాంపత్య ప్రదాత ఈశ్వరుడు కీర్తి ప్రదాత ఈశ్వరుడు ధనప్రధాత ఈశ్వరుడు ఐశ్వర్యాలు కూడా మనకి ఇచ్చేవాడు మరి ఆయన ఆరాధన చేయకుండా ఎన్ని ఎన్ని మాసాలు విడిపోయినాయి మనకి మాస శివరాత్రి రోజు ఒక్కసారి కూడా ఓనమ శివాయ అనుకుండా జీవితం అంతా గడిపిస్తున్నాం మరి ఎలా చేయాలి చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే చక్కగా ఈ పూజా ద్రవ్యాలు నేను చెప్పినావు పెట్టుకొని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి అంటే చెరుకు రసం అది కూడా మనము కొబ్బరి బొండని నేళ్ళు అదేవిధంగా ఇవేం కష్టంగా చక్కగా సేకరి సాయంకాలానికి కదమ్మా మనం ప్రదోషవ్రతం చేసేది చక్కగా సాయంత్రం ఐదుపా ఐదున్నర ఆ టైంలో అన్నీ రెడీ పెట్టేసుకుని ఒక రాగి పిల్లం పెట్టుకుని ఇత్తడి పెళ్ళం అయినా పర్వాలేదు శివలింగాన్ని చక్కగా పెట్టుకుని అంటే అంగుష్ట మాత్రం వరకునే ఉండాలి ఎప్పుడు కూడా లింగం కానీ లింగాకారం ఏదైనా అప్పటికీ కూడా విగ్రహాలన్నీ కూడా అంగుష్టమే అంతకన్నా పెరగకూడదు అది పెట్టుకొని చక్కగా ముందు గణపతి ప్రార్థించి పశువు గణపతిని చేసుకొని అప్పుడు మీరు చక్కగా పూజ మొదలెట్టండి శివుడి యొక్క అష్టోత్తరం కాని సహస్రంగాని చేసుకోవచ్చు ఉపవాసం మార్నింగ్ నుంచి ఉపవాసమే కదా ఉపవాసం అంటే ఉపా అంటే దగ్గరగా ఎవరికి ఈశ్వరుడికి మనం ఉండాలంటే మనం వ్రతం చేయాలంటే ముందు నిష్ఠ కావాలి కదా ముందు శ్రద్ధ కావాలి కదా శ్రద్ధ లభతే జ్ఞానం నువ్వు జ్ఞానం ఆర్జించాలంటే దేవుడికి దగ్గరగా వెళ్ళాలంటే దేవుడి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ అబ్బా నేను ఉండలేకపోతున్నాను అంటే కనుక కొంచెం ఏదో కాస్తంత అనారోగ్య పరిస్థితులు అవి లేక ఉంటే కనుక కొంచెం ఏదైనా పళ్ళో పాలో ఏదో తీసుకోవచ్చు లేదు ఉండగలరు చక్కగా ఉన్నారు మీరు యూత్ ఉండండి హ్యాపీగా ఒక్క నెలకొక్క రోజు ఉండ ఉండగలం కదా ఇష్టమైన వరుడు రావాలన్నా కష్టాలు తీరాలన్నా అనుకున్నది ఆనందాలన్నీ అనుభవించాలంటే ఈ ప్రదోష వ్రతం చాలా ఉత్తమమైందమ్మా సరే ఈశ్వరుని పట్టుకుని పెట్టుకున్నాం కదా చక్కగా పళ్ళల్లో పెట్టుకున్నాం కదా గణపతి పూజ చేసేసుకున్నాం ఓంగణానాంత వా గణపతి కుంభవామహి కవింగ వీణా ముక్మశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత్ ఆన సున్వన్ నూతి బిసి దశాదనం గణపతి అధుర శీర్షంతో గణపతిని పూజించేశాం ఓం సుముఖాయ నమ ఏకదంతాయనమ అని బెల్లం ముక్క పాపం ఆయనకు నైవేద్యం పెట్టిన ఆయన సుముఖుడు అయిపోతాడు అక్కడికి అది అయిపోయింది రెండేం చేయాలి ఈశ్వరుణ్ణి ఆయన మా నాన్నగారిని మనం మటుకు పట్టుకున్నాం కదా చక్కగా ఆయనకి ఏమిటంటే ఓం నిదన పతయ నమ నిదన పతాంతికాయ నమ ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయ నమ సువర్ణాయ నమ సువర్ణలింగాయ నమ అని ఇలాగా మనకి నామాలతో ఆయన నామాలతో అంటే నువ్వు చాలా మంచివాడవయ్యా నాకు కొంచెం ఇది నా కోరిక ఉంది నా సంకల్పాన్ని నువ్వు తీరుస్తావు కదా సంకల్ప సిద్ధిదాయ నమ సిద్ధి సిద్ధ సంకల్పాయ సంకల్పాయనమ అంటే అటు తిరిగినా ఇటు తిరిగినా మన కోరిక నెరవేరాలి అంటే పూజించాలి అలాగా మీరు పూజించి ఆఖరిని ఏంటంటే కనుక ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఏదైతే చెరుకు రసం ఈ వైట్లతో చేసుకున్నాం కదా తీర్థం అందరి ఇంటి పాతి తీసుకొని మానసిక శారీరక ఆర్థిక వివాహ ఏమైతే అడ్డంకులు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి అందువల్ల ఈ ప్రతి మాసము మాస శివరాత్రి రోజున ఏ వ్రతం ఎవరైతే చేసుకుంటారో ఆయువు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు పెరిగి వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు అందుకనే యొక్క ఈశ్వరుని అంటారు ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ నవాధిపతి బ్రహ్మ శివోమే సదాశివం అని ఆ ఈశ్వరుని ఎవరైతే పూజిస్తారో అంటే ఆయన ఆయన మించినటువంటి శక్తి ప్రపంచంలో లేడు అందువల్ల అలాంటి తత్వాన్ని ఈ మాస శివరాత్రి రోజున పూజించి ఆ ప్రసాదాన్ని ఏదైతే ప్రసాదంగా ఉందో తీర్థప్రసాదాలు స్వామికి నివేదన చేసినవి భోజనం చేయటం ఆ తర్వాత మూడు సార్లు మూడు దోషుళ్ళ నీళ్ళతో ఉన్నా సరే అర్కము ఆ ఈశ్వరుడికి సమర్పించాలి ఏం చేయలేవు నమశివాయ అనుకొని మూడు దోషుల నీళ్లు సమర్పించు మా మాస శివరాత్రి రోజున సాయంకాలం పూట ప్రదోషవేళ అది కూడా ఆయనకిష్టమే ఒక మారేడు పెట్టు సరిపోతుంది సరేనమ్మ చక్కగా పలహారం చేసుకోవచ్చు ఆ రాత్రికి ఆనందంగా మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు శ్రీమాత్రేనమ్మ చాలా చక్కగా తెలియజేశారమ్మ ధన్యవాదాలు